వాంట్స్ టు డూ ఇన్ మై లైఫ్. దేవుడు నాకు ముందుగానే చూపించేస్తే బాగుండే, దేవుడు నాకు ముందుగానే తెలియజేస్తే బాగుంటుంది కదా అని మనం చాలామంది ఆశపడుతూ ఉంటాం. వి ఆల్ వాంట్ టు నో రైట్ అవే, బట్ గాడ్ ఇస్ సేయింగ్ నేను ముందుగానే మీకు చూపించేస్తే యూ విల్ హేస్ ఇన్ ద ప్రాసెస్, అంటే తొందర పడిపోతారు, ముందుగానే కంగారు పడిపోతారు, అక్కడికి చేరాలని ఆయాస పడుతుంటారు, ఆతుర పడుతూ ఉంటారు, చేయవలసింది చేయరు, నేర్చుకోవాల్సింది నేర్చుకోరు, కావలసిన సహనము ఉండదు, కావలసిన ఓర్పు ఉండదు, కావలసిన యథార్థత ప్రార్థనాత్మ, ఆయన పైన ఆధారపడే జీవితము, ఆయన కోసం ఎదురు చూసే జీవితము మీకు ఉండదేమో అని దేవుడు మనకి కావాలని కొన్నిసార్లు ఏం చూపించాడండి, అర్థం కాదు మనకి. హీ విల్ నాట్ షో అస్ ద డెస్టినేషన్. ఆయన మనకి గమ్యాన్ని ముందుగానే కావాలని చూపాడు, ఎందుకంటే ఆయన అడుగుల్ని ఒక నడత, ద స్టెప్స్ ఆఫ్ ద గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్, అంటే ప్రతి మెట్టు ప్రతి అడుగు ఆయన చిత్తానుసారంగా మనం వెళ్ళాలని ఆయన ఆశ. అందుకనే దేవుడు మనకి ముందుగానే చూపించాడు. అనుకుని చూడండి, యేసు ప్రభు కూడా మెట్లుండింది. ఒకవేళ యేసు ప్రభులాగా మనకి కానీ నేను ఒట్టి 33 సంవత్సరాలే బ్రతుకుతాను అని తెలిసి ఉండుంటే, అనుకుని చూడండి, యూ నో వాట్ యు గోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ రోజు మీకు తెలుసు, నేను ఇలాగ మరణించబోతున్నాను, ఇలాగ నన్ను సిలువ వేయబోతున్నారు, లేకపోతే ఇలాగ అయిపోతుంది అని మీకు తెలుసుంటే మీరు ఏం చేస్తారు, నేను ఒట్టి కేవలము 33 సంవత్సరాలే బ్రతుకుతాను కాబట్టి నేను చేయాల్సిందంతా తొందరగా చేసి ముగించేస్తాను అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ యేసు ప్రభుని చూసినట్లయితే 30 సంవత్సరాల వరకు దాగి ఉన్నారంట. 30 సంవత్సరాలు హీ వాజ్ హైడింగ్ ఫర్ 30 ఇయర్స్, అంటే పబ్లిక్ మినిస్ట్రీ లేదు, అందరూ రికగ్నైజ్ చేసేది లేదు, ఎవరో తెలియదు, కేవలము వారి తండ్రికి సహకరిస్తూ, హీ వాజ్ అ కార్పెంటర్ జాబ్ చేస్తున్నాడు. కానీ ఆ 3.5 సంవత్సరాలు కేవలం 3.5 సంవత్సరాలే చేశారండి, ఆయన చేయవలసిందంతా చేశారు. చేసినప్పుడు భూమినే తలక్రిందులుగా చేశారు. యూ సీ, హీ న్యూ వాట్ ఇస్ ఎండ్ వాజ్ లైక్. ఆయనకు తెలుసు ఆయన ఎలాగ మరణించబోతున్నారు, ఎలాగ రిజరక్ట్ అవ్వబోతున్నాం, అన్నీ తెలిసి కూడా హీ డిడ్ంట్ హరీ ద ప్రాసెస్. ఈరోజు మనము మనకి కానీ తెలిస్తే, మనకు కానీ నేను కొన్ని సంవత్సరాలే లేకపోతే కొన్ని రోజులే బ్రతుకుతాను లేకపోతే కొన్ని ఇవే ఇంత ఈ సమయంలో దేవుడు నన్ను తీసుకుపోతున్నాడు అని తెలిస్తే మనం ఏం చేస్తామంటే, వి విల్ ట్రై టు ఫాస్ట్ ఇన్ ద ప్రాసెస్, హేస్ ఇన్ ద ప్రాసెస్, ముందుగానే పరిగెత్తాలని, చేయాల్సిందంత చేయాలని, అందరు మనని చూడాలని, గుర్తించాలని, అందరికీ నేను ఒక ప్రభావితంగా ఉండాలి అని ఆశపడుతుంటాం. బట్ దట్ ఈస్ వై గాడ్ కెప్ట్ హైడింగ్, గాడ్ కెప్ట్ హిస్ ప్లాన్ ఇన్ హైడింగ్. ఆయన ప్రణాళికని దాచి ఉంచాడు. అందుకని మీరు అనుకుంటూ ఉండొచ్చు, నాకు కేవలము ప్రామిసే ఉంది, దేవుని వాగ్దానమే నా చేతిలో ఉంది, దేవుడు ఇది చేస్తానని చెప్పాడు, అది మాత్రమే నా చేతిలో ఉంది, కానీ ఎప్పుడు చేస్తాడు, ఎలాగ చేస్తాడు, ఏ విధంగా ఏ మనుషుల్ని వాడుకుంటాడు, నేను ఎలాగో జీవించాను, నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటే, దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ప్రణాళిక. ఈరోజు మీరందరూ